मूसी अंटेने ముక్కు మూసుకోవడమనే స్థాయి నుంచి పిల్లలు ఇక్కడ బోటింగ్ చేసే స్థాయికి దీని తీసుకొస్తాం రివర్ డెవలప్‌మెంట్ బోర్డుని ఏర్పాటు చేస్తున్నాం ఖచ్చితంగా సమగ్ర ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేసి మూసీ నదిని ప్రక్షాళన చేస్తాము ఈ చుట్టుపక్కల సుందరీకరణ చేస్తామంటూ హామీ ఇచ్చి సంవత్సరం దాటుతోంది అయినప్పటికీ మూసీ నది ఇప్పటికీ ముక్కు మూసుకునేలాగానే ఉంది ఇప్పటికీ ఇక్కడ మంచినీటి బోటింగ్ లేదు పిల్లలు ఆడుకునే పరిస్థితి లేదు అసలు ఏరియా అంతా కూడా డెవలప్‌మెంట్ కి చాలా దూరంలో అనే ఆగిపోయింది ఏళ్ళు గడుస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు అయినప్పటికీ మూసీ రివర్ ఇంచు కూడా మారలేదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట అసలు మూసీ రివర్ ఎక్కడి వరకు వచ్చింది దాని ప్రక్షాళన ఏ విధంగా ఉంది అభివృద్ధి నిజంగానే జరుగుతుందా పాలకులు చెప్తున్న మాటల్లో నిజం ఎంత ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ లో మూసీ నది మురుగు కాలువను తలపిస్తుంది సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పినటువంటి మాటలు ఇవి ఎన్నో పథకాలు పెడుతున్నాము ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నాము మూసీ నదిని ప్రక్షాళన ఖచ్చితంగా చేసి చూపిస్తామనే పాలకులకు ఏళ్ళు గడుస్తున్నా ఇంచు కూడా కదలకపోవడం శోచనీయం అసలు మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు ఇటువంటి కాదండి ఇక్కడే పుట్టి పెరిగాము మేము మా తాతలు మా నాన్నలు మేము ఇక్కడే పుట్టి పెరిగాము ఈ మూసీ నది మొత్తం చెట్లు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ముందు రోడ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో సుందరకరణ చేస్తా అంటున్నారు చేసేటప్పుడు మరి మాకు కూడా ఇళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే బాగుంటుందని మేము అప్లికేషన్ పెట్టుకున్నాము చేస్తాం అంటున్నారు కానీ ఏళ్ళు గడిచిపోతుంది కానీ చేసేది లేదు ఊరు లీడర్లు పెద్ద మనుషులు వస్తున్నారు సంవత్సరాలు ఓటింగ్ వేయించుకుంటున్నారు గెలుస్తున్నారు ఇగో వస్తుంది అగో వస్తుందని చుక్కల్లో చంద్రం చూపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు మా బతుకులు మాత్రం తెల్లారడం లేదు చిన్నపిల్లలు పాములు గడిచి చనిపోవడము మూసీ నది పొంగినప్పుడల్లా మేమంతా సామాను పిల్లల్ని చదువుకొని కొంచెం పడుకొని కొంచెం సామాను కొట్టుకోపోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి తీసుకో ఎక్కడనో అడవిలేస్తే ఏం బతకగలుగుతాం చెప్పండి నీళ్ళు వచ్చినాయి పదివేలు ఇచ్చారు ఆ పదివేలలో మేము ఇంకా నలభై వేలు వేసుకొని మేము ఇళ్ళు కట్టుకున్నాం ఇప్పుడు వచ్చి సడన్ గా తీస్తామంటారు సరే తీస్తారు మాకు ఎక్కడనో వేస్తారు మాకు ఇడికే పని లేదు మాకు చాలా ఇబ్బంది ఉంది మస్తు సౌకర్యం లేదు వినా ఇప్పుడు పట్టించుకునేటోడు మానవుడే లేడు అనుకోరాదు కేటీఆర్ సార్ వాళ్ళు వచ్చి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అవి ఇస్తాం అది ఇది అని చెప్పారు ఇంతవరకు మళ్ళీ ఎవరు పట్టించుకుంటోళ్ళు లేరు ఇక్కడ ఏమన్నా అభివృద్ధి పనులు ఏమన్నా కనబడ్డాయా ఏం లేవన్న అట్నే ఉన్నాయి మొత్తం అట్నే ఉన్నాయి సార్ ఏం పనులు చేయలేరు ఎవరు పట్టించుకోరు మళ్ళీ మా దగ్గరకు వస్తే ఎలక్షన్లు ఉన్నప్పుడు వస్తారు అంతే మళ్ళీ మాకు ఇప్పుడు వస్తారంటే మళ్ళీ మునిగిపోయినప్పుడు వస్తారు అప్పుడు వచ్చి చూస్తారు ఏదో మాట్లాడతారు మీకు ఇస్తాం చేస్తామని అంటారు ఇక మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ రారు ఇక ఎవరు రారు మేము చచ్చినా మేము బతికినా ఎవ్వరు రారు మా దగ్గరికి ఇక ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము ఇక్కడ ఈడైతే చాలా దోమలు ఉన్నాయి మేము ఉండలేక పరిస్థితులు ఉన్నాయి రెండు సార్లు మా ఇంట్లో పాములు వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు ఓట్లు ఉన్నప్పుడు వస్తారు ఓట్లు వేయండి అమ్మని చెప్తారు మళ్ళీ ఓట్లు వేయనాక ఎవరు రారు ఏం చేయలేరు సాఫ్ ఏం చేయలేరు అట్లా ఉంది అట్లానే ఉంది మూసీ నది ఎప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు గడ్డ మీద ఎక్కాలి ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు గడ్డ మీద ఎక్కాలి వస్తుంది వస్తుంది అని సామాన్లు చదురుపిస్తుర్రు అది వస్తాను లేదు ఇంకా ఇంతకు ముందు వచ్చింది మొత్తం కాలువ కొట్టుకుపోయింది మా బాసలు బరి అంతా పోయినాయి గుడిసెలు కూడా పడిపోయినాయి కొంతమంది అయితే అట్లా జరుగుతుంది ఇక్కడ మా అమ్మ నాన్న కూడా ఇట్లా ఏడే గుడిసెలా కాల్చుకొని చచ్చిపోయారు ఇవన్నీ ఇట్లా పాములు పందికొక్కులు అవి కూడా మమ్మల్ని బతకనిస్తలేవు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నామని ఇక్కడ ఉన్నాం ఎవరు సాయం చేస్తారని మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దగా అవుతారు కానీ ఎవరు మాత్రం చేయట్లేరు గి చెత్తలు ఉంటున్నాం గి పిల్లలను పెట్టుకొని చెత్తలు అవి చేసుకొని ఉంటున్నాం ఇంటి ముందర చూస్తే మంచిగా ఉంటాయి ఇంటి వెనక చూస్తే మొత్తం ఇట్లుంటాయి చెట్లు గిట్లు అన్ని పాములు తేళ్ళు మేము చిన్నప్పటి నుంచి మాకు పక్క నుంచి తిరుగుతున్నాయి చేస్తున్నాయి మేము ఎవరికి చెప్పినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు ఎన్నిసార్లు చెప్పినాం లీడర్లకు కూడా వీడియోలు తీసి కూడా చూపించినాం ఈసారి మాత్రం మాకు సాయం చేస్తేనే ఈ ఇడికి లీడర్లు రావాలి లేకపోతే అవసరమే లేదు మాకు ఈడ ఎవరైనా గుడిసెలు తీయాలని వచ్చినా కూడా మా శవాల మీ నుంచే గుడిసెలు తీయాలి అంతే అంతే తప్పితే ఇప్పటి వరకు లీడర్లు ఇడికి రావద్దు చేయొద్దు మాకు ఇచ్చేటట్లయితేనే ఇడికి రావాలి అప్పుడు మాతో ఓట్లు అడగాలి ప్రభుత్వం అయితే చెప్తుంది వాళ్ళకు కూడా ఉంది ఏంటంటే ఆ రోడ్ గిట్టేస్తే పబ్లిక్ రానుపోను మంచిగా ఉంటుందని కానీ వాటర్ ఫ్లో అనేది కరెక్ట్ ఏ పొజిషన్ ఉంటుంది అదే ఉంటుంది దాని తగ్గట్టు వీళ్ళు విరుద్ధంగా సైడ్లో వేస్తుండ్రు కరెక్ట్ ఇప్పటికీ మూడు సార్లు చాదరాడ దగ్గర వేసిండ్రు
మూడు సార్లు అయితే కొట్టుకుపోయింది వాటర్ ఫ్లో వచ్చే వరకు. అది చేసేదాన్ని కంటిన్యూగా ఒకసారి చేస్తే మంచి ఉంటుంది. ప్రజాధనం అయితే వేస్ట్ చేస్తున్నట్టే కదా. ఇప్పటికీ 3-4 టైమ్స్ వేసినారు. ఏది చదవడానికి కింద బ్రిడ్జ్ దగ్గర అది ఏదన్నా మంచిగా చేస్తే మంచిది. అంటే రోడ్ వల్ల అంటే సిటీలో రోడ్ ట్రాఫిక్ జామ్ తక్కువ ఉంటుంది, ప్లస్ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది, మనకు అన్నిటికీ మంచిది. ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఈ ఏరియా అంతా కూడా చూసేలాగా ఇటు పూల మొక్కలు నాటడం కావచ్చు, కొంత బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి వర్క్ అయితే చేశారు. కానీ మూసి పరివాహక ప్రాంతం అంటే అనంతగిరిలో మొదలయ్యి అక్కడ నుంచి పుట్టి సిటీకి దాదాపుగా 90 కిలోమీటర్లు ప్రయాణించి బాపుగారు దగ్గర నుంచి హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అవుతుంది. హైదరాబాద్ సిటీలో దాదాపుగా 44 కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తుంది అనేటువంటి అంశం కూడా ఉంది. కాబట్టి ఈ 44 కిలోమీటర్లు ఎప్పటిలోపు దీనికి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ వర్క్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మురికి నీరుని శుద్ధి చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్ కావచ్చు ఎప్పటిలోపు పూర్తి అవుతాయి అనేటువంటి దానిపైన మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. ప్రభుత్వం కావచ్చు అలాగే రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు చాలా ఆర్భాటంగా చెప్పింది సాధ్యమైనంత త్వరలో దీనికి సంబంధించినటువంటి పరిష్కారం చూపెడతామంటూ, కానీ అలాంటి ప్రయత్నాలు ఏవి కనబడట్లేదు. ఎందుకంటే కొన్ని 1000 కోట్లకు సంబంధించినటువంటి రూపాయలు అనేది కూడా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ మేరకు నిధుల విడుదల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర అంశాలు కావచ్చు వీటిపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం కనబడతా ఉంది. అసలు మూసీ నదికి సంబంధించి ఎలాంటి బ్యూటిఫికేషన్ ప్రక్రియ జరగాలి, అసలు దీనికి సంబంధించి మూసీ డెవలప్మెంట్కు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని మనం అడుగు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇంటాక్ట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు అనురాధ రెడ్డి గారు ఉన్నారు. అమ్మ, ఎట్లా చూస్తారు గవర్నమెంట్ డిసిషన్ని బ్యూటిఫికేషన్కి సంబంధించి వర్క్స్ కావచ్చు, దీనికి సంబంధించి డెవలప్మెంట్ ప్రక్రియ కావచ్చు, ఎలా చూస్తారు? నాకు మూసీ నది అంటే నాకు ఏది గుర్తొస్తుంది, అనంతగిరి, వికారాబాద్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు అనంతగిరి. అక్కడి నుంచి మన ఈ కంపు మూసి మంచిగా ఒక బుగ్గ అంటాం మనం తెలంగాణ, ఆ గుడి దగ్గర ఒక మంచి కోనేరు ఉన్నది, అక్కడి నుంచి పడి అక్కడి నుంచి మనకు సిటీలకు వచ్చే మూసి ఒక జాగలా సంగం అని చెప్పి రివర్ మూసి ఒకటి, ఈసీ ఒకటి, ఆ రెండు సంగం అక్కడ కలిసి మన సిటీకి వచ్చేస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన మూసి ఇప్పటి మూసి చూస్తే మరి అదా ఇదా అని అర్థమవుతలేదు. దీనిది ఒక చిన్న చరిత్ర తెలుసుకోవాలి మనము. ఏంటంటే ఇది 1908 ఫ్లడ్స్తో షురు అయింది. అంతకంటే మొదలు కూడా 1868లో కూడా ఫ్లడ్స్ అయినాయి. అంతకంటే మొదలు కూడా అప్పుడప్పుడు సంవత్సరాలలో ఫ్లడ్డింగ్ అవుతూ ఉండింది. కానీ మనకు చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఫ్లడ్ ఏది 1908. ఎందుకంటే అప్పటి వరకు హైదరాబాద్ సిటీ అంటే అప్పటి సిటీ మన ఓల్డ్ సిటీ ఏరియా బాగా డెవలప్ అయిపోయింది, రెండు వైపులా బాగా బిల్డింగ్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మనం చూస్తే అప్పటి పాపులేషన్ ఇప్పటి పాపులేషన్ బాగా పెరిగిపోయింది. మరి అప్పటి పాపులేషన్కి ఎంత ఉండే రెడీ, ఇప్పటి పాపులేషన్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని క్వశ్చన్ అడగాలి. మనం ఇవాళ మూసి ఇక్కడ చూస్తే పక్కకున్న కాలనీస్ నుంచి సూయేజ్ డ్రైనేజ్ అంతా మూసీలకే వచ్చేస్తుంది. ఈ సుందరీకరణ అంటే నాకేమనిపిస్తుంది, ఇప్పుడు తెలిసిన వరకు మనకు పురాణపూల్ నుంచి సాలజంగ్ బ్రిడ్జ్ వరకు ఆ కొంచెం పరిసరాల తర్వాత పక్కలకు గ్రానైట్ స్టోన్ ఎంబ్యాంక్మెంట్స్ కట్టినారు. ఎంబ్యాంక్మెంట్ అంటే గోడ, ప్రొటెక్షన్ వాల్. అది సుందరీకరణకు సుందరీకరణ, అది ప్రొటెక్షన్కు ప్రొటెక్షన్. దాన్ని ఏం వాడినారు, గ్రానైట్ గోడలు మాత్రం, దానిపైకి నీళ్లు రాకుండా, సిటీలకు రాకుండా. కానీ తర్వాత మనం ఎక్కడ కాంక్రీట్ చూడలేదు. మనం ఏదన్నా కాంక్రీటు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కడితే వాన వాననే, నీళ్లు నీళ్ళే, వరద వరదనే, ఫ్లడ్డు ఫ్లడ్డే, నది నదే. అందుకోసమే మనం ఎప్పుడైనా నదిని నదిలాగా గుర్తించి ఆ ప్రక్రియలో మనం డెవలప్ చేయాలి. మనం ఎప్పుడో వీటిని కాంక్రీటైజ్ చేస్తే ఆ రీఛార్జ్ ఆప్షన్ తగ్గిపోతుంది. ఇంకొకటి, ఇవాళ రేపు మనం దీనిలోకి ఏం వదిలిపెడుతున్నాము, సూవేజ్ వాటరు డ్రైనేజ్ అంతా ఉన్న గబ్బంతా ఇందులోకి వదిలిపెడుతున్నాము. దీంట్లో కూడా ప్లానింగ్ రావాలి, ఎందుకంటే కొత్త కాలనీకి మనం పర్మిషన్ ఇచ్చినా ఏం చేసినా ఆ కాలనీ లోపలనే వాటి ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. కాలనీ తయారైన తర్వాత దాన్ని కంపు ఎక్కడ బాగాలే నదిలోకి పడేయంటే కాదు. అందుకోసమే నాకు అనిపిస్తుంది ఈ ప్లానింగ్ లేదు, ఈ సిటిజన్స్కు ఇన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ పిలుచుకొని అడగటం లేదు. ప్లస్ కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆఫీసర్స్కు కూడా వాళ్ళకి కరెక్ట్గా తెలియదు ఎక్కడ ఏముందని చెప్పి. అందుకోసమే పాత నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, పాతకు తెలిసిన వాళ్ళని పిలుచుకొని అడగడం చాలా ఇంపార్టెంట్. ఇది నాకు అనిపిస్తుంది.
ఇది అనురాధ లాంటి ఇక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ గా వస్తున్నటువంటి వారు వారసత్వంగా ఇక్కడే ఉంటున్నారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్లానింగ్ విషయంలో కావచ్చు, బిల్డప్ విషయంలో కావచ్చు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో నిపుణులను తీసుకున్నప్పుడు మాత్రమే దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటను కూడా అనురాధ గారు రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, బట్ ఇక్కడ ఏంటంటే స్మెల్లు ఇక్కడ ఒకటే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది జనాలకి ఇబ్బంది అయిపోతుంది. దీన్ని మంచిగా చేయడం అనేది ఇంపాసిబుల్ చేయరు, అలా చేయాలంటే కష్టం. అక్కడ ఉన్న మన హుసేన్ సాగర్ అంత పెద్ద ఉన్నదే, దాని దగ్గరికి వెళ్తేనే గలీజ్గా స్మెల్ చాలా గలీజ్ వస్తుంది. అట్లాంటిది అంత పెద్ద చేయండి, చిన్నది ఏం చేస్తారు, చెయ్యరండి. గవర్నమెంట్ చెయ్యదు, ఏ గవర్నమెంట్ అయినా కానీ అలాగనే చెప్తుంది ఏం చేస్తా అంటే ఏం చెయ్యరు. కాకపోతే డెవలప్మెంట్ అనేది ఇంకా పార్క్ వస్తుంది కాబట్టి కొద్దిగా దాని ఆడికి మొత్తం కంచే బాతేస్తారు, కానీ ఆ వాటర్ మాత్రం అలానే ఉంటాయి. అవి ఎక్కడి నుంచో మొత్తం మూసి మన పురణాపూల్ ఆ ఏరియా నుంచి మొత్తం అదంతా ఈ ఇక్కడికి వస్తుంది, మలక్పెట్టి ఏరియా వస్తుంది. బట్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి దాన్ని మంచి చేయడం అనేది ఇంపాసిబుల్. అది మలక్పెట్టి దగ్గర రీసెంట్గా వర్షం వచ్చింది, ఒక 2-3 మంత్స్ బ్యాక్ మలక్పెట్లో వర్షం వచ్చింది, మొక్కల దాకా వాటర్ వస్తున్నాయి. ఏం పనులు జరుగుతున్నాయండి, ఏం పనులు జరగట్ల. దాని పక్కల్ని దానికి ఆనుకునే ఉంటుండే చాలా ఇల్లు ఉన్నాయి, చాలా మంది కుటుంబాలు చాలా మంది ఉంటారు. వాళ్ళు మొత్తము అక్కడ తినడానికైనా అక్కడ ఉండడానికైనా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఏదో చేస్తుంది, ఇంకా గవర్నమెంట్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ ఎంతసేపు ఏంటిది ఫ్లైఓవర్స్ ఇంకేమన్నా డెవలప్మెంట్ అవి చూస్తుంది తప్ప, సిటీ అవుట్స్కర్ట్స్లో ఏమైనా కంపెనీలు వస్తాయి వాటి గురించి చూస్తుంది తప్ప, అసలు సిటీలో ఏమున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూడట్లా. అవి చూసేట్లాగైతే అక్కడ మలక్పేటలో ఎగ్జాంపుల్ మలక్పేటలోనే చాలా ఉన్నాయి. మలక్పేట కానీ మన చాదర్ఘట్ యువతా కానీ ఇంకా దిల్సనార్ దగ్గరకు వస్తే మన సరుణాగర్ ఉంది, దాని కింద మొత్తం గలీజ్గా వాటరు, దాని కింద మొత్తము ఆ చెరుకట్టు కింద మొత్తము చాలా మంది ఉన్నారు. ఆ ఏరియాకి వెళ్తే అసలు విల్లబుదే కాదు. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా బాలాపూర్, ఇంకా బాలాపూర్ ఎమ్మెల్యే కావాలి ఆ ఏరియా మొత్తము వర్షం వస్తే అసలు ఆ ఏరియాకి పోవద్దు అని భయపిస్తారు. మూసీ డెవలప్మెంట్ పైన గవర్నమెంట్ మూసీ డెవలప్మెంట్ చేస్తా చెప్తుంది, ఓకే అనిపిస్తుందా? మూసీ డెవలప్మెంట్ అయినప్పుడు ఇంకా అవ్వలేదు అన్న, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ అయితే అవ్వలేదు. మా స్టార్టింగ్ అయితే మాట్లాడారు కానీ ఇప్పటి వరకు అయితే ఏం అవ్వలేదు. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయన్నా? ఈ మూసీ నది ఉంది కదా, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాను, పక్కనే ఉంటాను. వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం అది ఫ్లోట్స్ అంతా వస్తుంది, అంతా ఏది చెత్త అంతా బాగా వస్తుంది, క్లీనింగ్ లేదు అదొకటి. బాగా వర్షాలు బాగా పడ్డప్పుడు స్మెల్ అయితే మెయిన్ స్మెల్ అన్న, స్మెల్ దోమలు అదొకటి క్లియర్ చేసి అయిపోతుంది. నెలలు కాదు సంవత్సరాలు కాదు, ఏకంగా 2001లో ప్రారంభమైన మూసీ సుందరీకరణ పనులు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. స్వరాష్ట్రం వచ్చాక మూసీని థేమ్స్ నది లాగా చేస్తామంటూ ప్రకటనలు చేసినా ఆ ప్రకటనలన్నీ కూడా పేపర్ల మీదకి ప్రకటనలుగానే మారిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పనులు జరగలేదు అనేటువంటి అసంతృప్తి నగర వాసుల్లో ఉంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి మూసీని సుందరీకరించడంతో పాటు మంచినీటి నదిగా మార్చాలనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో మదార్ V6 న్యూస్, మూసీ నది పర్వాక ప్రాంతం నుంచి.